రాజమండ్రి జిల్లా జగ్గంపేటలో ఓ మిల్లు యజమాని నీరు పోయే మార్గం లేక మిల్లు పూర్తిగా మునిగిపోయి నష్టం వాటిల్లుతోందని వాపోయింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని యజమాని సత్యవతి ఆరోపించారు. నీరు వెళ్ళనివ్వకుండా సింగర్ రావు అనే వ్యక్తి రోడ్డును వేశారని ఆరోపించారు. బీజేపీ మండల అధ్యక్షులు వీరబాబు మాట్లాడుతూ గత తహసీల్దార్కు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా సర్వే చేయించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఒకటే కలవటేసి సింగరావు సిరసాన్ సింగరావనే మిల్లికి తిన్నంగా ఒక కాలం ఉండేదండి కలవట్లో ఆరా అది మూసేసి ఈ రోజున అంతా ఏకంగా చేసి కలిపేసుకున్నంత వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందండి. బోసాలు సచ్చిపోతేనే నేను నాకు భర్త పోయేదండి. నేను ఏదో మామూలుగా పిల్లలు పెట్టుకుని చేయించుకుంటున్నానండి. దానివల్ల పనిచేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉందండి, నాకు కూడా ఇబ్బందిగా ఉంది. కరెంటు ఫైర్ అయిపోయినా కూడా నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళందరికీ తెలియజేసినా కూడా ఎవరు నన్ను పట్టించుకోలేదండి. ఈ రోజుని మళ్ళీ అమ్మారావు కనుక అన్నారు, చేయకపోతే దీని మీద ఎలాంటి చర్య తీసుకుంటారో అది ప్రజలకి నాయకులకి అధికారులకి కూడా చెప్తున్నామండి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ సందర్భంలో నేను చేసుకున్న మీ అందరికీ చెప్తున్నానండి అని చెప్పి పోయినండి. ఒక వారం 15 రోజుల వరకు కూడా 10-15 మంది పనిచేస్తున్నారండి అక్కడ. ఆ 10 రోజులు కూడా మాకు కరెంటు కానీ పని కానీ ఏం జరగలేదండి. మరి దానివల్ల నేను దగ్గర 25-30 లక్షల రూపాయలకి అది వస్తువులు పోయినాయండి, సరుకు నాశనం అయిపోయింది. నమస్కారం అండి, నా పేరు మేక వీరబాబు, జగ్గంపేట, కాకినాడ జిల్లా జగ్గంపేట. జగ్గంపేట రామవరం సరద్దులో 3-38-36 సర్వే నెంబర్లో 2 గ్రామాల్లో పొలిమేరండి. ఇక్కడ దాదాపు 162 లింకులు దారి ఉండగా పంటకాలవ దారి కలిసి 162 లింకులు దారి ఉందండి. ఆ 162 లింకులు దారి పూర్తిగా కబ్జా చేసి అటు వాటర్ల కన్నా పంట పొలాలు కానీ కింద ఉన్న దిగువన ఉన్న చెరువులు కానీ ఎలాగన్నా అటు చెట్టు బజ్జీ పేటకి వెళ్ళే దారి కూడా పూర్తిగా క్లోజ్ చేసి అక్కడ అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. దీనిపైన గతంలో 4-5 నెలల క్రితం కూడా చాలాసార్లు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఒకటే కలవటేసి If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.